మొత్తానికి ఎవరు సర్కార్ను ఏర్పాటు చేయబోతారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సర్కారు ఏర్పాటు చేయబోతుందని కేటీఆర్ అంటున్నారు పాటుగా కాంగ్రెస్ పూర్తి ఆధిక్యంతో వస్తుందని ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు బీజేపీ మాత్రం ఆ హంగస్తే మేమే కింగ్ మేకర్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫలితాలు కనుక ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఒకవేళ భారతీయ జనతా పార్టీ హైలైట్గా మారే అవకాశాలున్నాయి ఎందుకు అంటే ఎంపీ ఎలక్షన్ల వరకు తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు సిద్ధమవుతారు రాష్ట్రపతి పాలనకు సిద్ధమై పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణలో తన గుప్పిట్లో పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ శతద అన్నిట్ల ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నది అనే ఒక సమాచారం అయితే అందుతున్నది ఎవరికీ కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోతే అప్పుడు తెలంగాణలో అలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంది అనే ఒక సమాచారం కూడా మనకు అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మనం చూసాం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరికి సంబంధించి ప్రధానంగా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి తోడు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కౌంట్ ఆ కౌంటింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే లెక్కింపు అయితే కొనసాగడానికి కనబడుతుంది ఇటు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి మెచ్చలకు సంబంధించి ఇరవై తొమ్మిది కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తానికి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈవి ఈవిఎంలు లెక్కింపే లెక్కిం లెక్కింపు చేసే అవకాశం ఉంటుంది ప్రతి ఇరవై నిమిషాలకి ఒక రౌండ్ ఫలితాలు అయితే వచ్చే ఛాన్స్ అయితే స్పష్టంగా కనబడుతున్నది ఇక దానితోటిగా అన్ని కౌంటింగ్ కేంద్రాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నది దాదాపుగా మధ్యాహ్నం ఒంటి గంటలోపే పూర్తిగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా తేటతలం అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కూడా కనబడే అవకాశాలు అయితే ఉంది సో మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఆసక్తికరంగా మారిన అంశానికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం ఇక దానికి సంబంధించి ఈ కౌంటింగ్ లో ప్రధానంగా కూడా ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది దీనికి సంబంధించి ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే ఆ తెలంగాణలో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు వేల కోట్ల బెట్టింగ్ జరిగింది తెలంగాణలో ఈ ఎన్నికల మీద వేల కోట్ల బెట్టింగ్